జగన్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఆడేం బాగా జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు బాగల భూములు లేని వాళ్ళకు కూడా ఉన్నదని చూపిస్తుంది మనకు ఉండేది 26 సెంట్లు ఆడ 11 7 ఎకరాలు చూపిస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ కడిగిపోతే నీకు 7 ఎకరాలు ఉన్నా పాస్ బుక్ ఇవ్వమంటే అతన్ని నేనేం చేస్తుంది పాస్ బుక్ నేను ఇల్లేను నచ్చాను అంటది ఇస్తే కైగల వాళ్ళు అడుగుతారు అడిగితే మీ మీదనే చెప్తామమ్మా నాకు ఉండేది 26 సెంట్లు భూ సర్వే నెంబర్తో కూడా తీసుకొచ్చి చూపించినా కాదు ఇది నీ భూమి అన్నారు దాంట్లో డిలీట్ చేయమన్నా చేయను అన్నారు మళ్ళా తిరిగిన అమ్మఒడి రాలా అమ్మఒడి రాలా 20 ఉండేది 26 సెంట్లకి అమ్మఒడి రాలా రైతు భరోసా పెట్టుకుంటే రైతు భరోసా రాలా చిన్నపిల్లల కళ్ళకి 47 సంవత్సరాలు పెట్టుకుంటే దాంట్లో భూమి ఉండదు నీకు 3 ఎకరాల 92 సెంట్లు ఉందని ఉండదు అన్నారు 3 ఎకరాల 92 సెంట్లు లేదు 7 ఎకరాలు లేదు పాస్బుక్ లేదు భూమి లేదు ఇద్దరు పిల్లలు ఆడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ళకంటూ ఏ పథకం ఈరోజు జగన్ జరిగినాక అతను పంపిస్తున్నాడు కానీ మనకు మాత్రం ఒక ఏ పథకం ఒకటి కూడా రాలా ఈ అధికారుల కాడ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళు వాలంటీర్లు అడిగితే మీ కంప్యూటర్లు మేము పంపిస్తున్నాం ఆడ భూమి ఉండదు అంటారు ఆడ భూమి అడిగితే నీ పేరుతో ఆధార్ లింక్ చేస్తే ఏం లేదు మామూలు ఇక్కడ భూమి చూపిస్తుందంటే వీళ్ళు భూమి ఉండదు అంటున్నారు ఏం మా భూమి ఉండదు అంటే అది మా తాతల ముత్తాతల ఆస్తులు ఊళ్ళో 20 మందికి జనాభా కమ్మేశారు ఆ సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయో వీఆర్ఓ కడిగి పోవాలంటే డబ్బులు పనులు చేయడు ఇదిగో అదిగో అంటారు గట్టిగా మాట్లాడితే మేము ఖచ్చితంగా అంటున్నారు తిరిగి తిరిగి నేనే 3 నెలలు తిరిగినాను పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు డెక్కిలు ఎంఆర్ఓ కడిగి కానీ తిరిగి 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 మోచుకునేసిన అమ్మఒడి అన్ని పథకాలు మోచుకునేసేసి ఈ రోజుకి నాకే పథకం వద్దు ఇంటి కోసం కూడా పెట్టుకొని అప్లికేషన్లు ఏ ఇల్లు రాలా ఏ పథకం రాలా మొత్తం తిరిగి దీనికి నా మా డాబా మా నాన్న ఇచ్చిన డాక్యుమెంట్లు ఉన్నాయి మా భూ సర్వే నెంబర్లు ఉన్నాయి నాకు ఉండేది 16 నెంబర్ ఖాతా నెంబర్లో 26 సెంట్లే నేను ఎంఆర్ఓతో వాదించినాను ఎంఆర్ఓ ఉన్నది నీది మీ కై అమ్మేశారు కదా వాళ్ళు పోయి చెప్పుకోమన్నది మా తమ్ముళ్ళకి మా బంధువులకి అందరికి పెట్టి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన కోర్టు రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా ఎంఆర్ఓ కడిగిపోతే అమ్మ మేము చేయము అప్పుడు భూమి లేదన్నాడు కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అట్ట పెండింగ్ పెట్టారు అప్పుడు పూర్తిగా నాకు 7 ఎకరాలు లేదు తెలుసుకున్నా ఇది నాది కాదని అందరూ పోయి చెప్పుకున్నా వాళ్ళు కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఆ కాగితాలు ఎత్తుకుని పోతే ఈ రోజుకి నేను చేయలే గట్టిగా మాట్లాడితే ఈ భూమి మీదంటున్నారు నాకు ఉండేది ఆ ఖాతా నెంబర్లో 26 సెంట్లే ఉండేది 7 ఎకరాలు చూపిస్తుంది దీనివల్ల ఆడ ఎంఆర్ఓ ఆఫీస్లో 7 ఎకరాలు చూపిస్తుంది 7 చూస్తే 3 ఎకరాల 92 సెంట్లు నాకు ఉండేది ఒరిజినల్ 26 సెంట్లే కానీ గట్టిగా అడిగితే సమాధానం వాలంటీర్లు చెప్పడం వల్ల మేము పెడుతున్నాం వస్తున్నాం అన్నారు ఇప్పుడు నా 5-6 పథకాలు బాగొట్టుకునేసిన ఈరోజు జగన్ రూపాయిగా నాకు ఇవ్వాల ప్రభుత్వం పథకాలు ఏమో వదులుతున్నాడు కానీ మధ్యతరగతి రావటం వల్ల ఏం లేనివాడికి ఏమి అర్హత లేనివాడికి పలుకుబడి లేనివాడికి నాకు రావటం లే వ్యతిరేకం అవుతుంది దీన్ని అడిగే వాళ్ళు ఎవరు ఖండించే వాళ్ళు ఎవరు ఖండిస్తే జరగదు ఏ టీడీపీ గెలిచినా ఏది గెలిచినా మనకి ఏది గెలిచినా మనకు ఎవరైనా ఒకటే వైసీపీ అయినా ఒకటి టీడీపీ అయినా ఒకటి మనకు పని జరిగితే మన పని జరిగేది చూసుకుంటారు ఇప్పుడు ఇటు చేయలేదు ఇంటి తిట్టుకుంటాం రేపు ఓడి చేయలేదు ఓడి తిట్టుకుంటాం అది కాదు మనకు కావాల్సింది ఏ ఓడిని తిట్టుకుంటే ఇంటిని తిట్టుకుంటాం మనకు కన్ను నార్మల్గా పోవాలా ఉండాది ఉండాది లేదు లేదు ఏం చెప్పినా నాకు పాస్బుక్ ఇండి 7 ఎకరాల 11 సెంట్లు ఉంది ఇండి నేను బ్యాంకులో పోయి తాకట్టు పెట్టేస్తా భూమి వాళ్ళ వాళ్ళు వస్తారు మీకే చెప్తారు అప్పుడు మీరు పోయి ఎన్క్వైరీ చేసుకోండి ఏది బీఆర్ఓ అని పంపిస్తాము అంటే ఏ బీఆర్ఓ వస్తున్నాడో సరే వాళ్ళు కాడికి పోతే 22,000 15,000 లంచం అడుగుతుంటే నీ కై మీద రాకుండా సర్వే అని చూసుకుని మమ్మంటే ఎవరో సర్వే మీద రాస్తే ఓడి మేము ఆడి మేపేది మేపు ముగించుకునేస్తున్నాము ఆ పథకాలకు బదులు ఈ పథకాలు ఎక్కువైపోయినాయి మాకు పనులు ఎక్కువ ఉన్నాయి ఉండే పని బాగుకొట్టుకునేసి వాళ్ళకి లంచాలు ఇవ్వలేక మేము తిరిగి తిరిగి గట్టిగా మాట్లాడి సమాధానం ఎవరులే ఎదురుదం కాగితాలు ఎత్తుకొని పోవటం తిరగటం కాగితాల రూపంగా ఏం ఎవడో సమాధానం వల్ల ఎంఆర్ఓ ఆఫీసులు అట్టం ఉన్నాయి ఆఫీసులు కడిగిపోతే వాళ్ళేమో మేము చేస్తున్నాము ఇదిగో మేము పంపిస్తున్నాము అంటున్నారు ఉండే రేషన్ కార్డు కూడా పోతున్నాయి ఫ్రెండ్స్లు పోతున్నాయి రేషన్ కార్డులు పోతున్నాయి కానీ న్యాయంగా ఎత్తుకుంటే ఒక లెక్కగా ఎన్క్వైరీ చేస్తే పథకం అంటూ ఏం లేదు ఏ భేదవాడికి ఏది రావటం వల్ల వచ్చేవాళ్ళకి వస్తున్నాయి ఈ రోజుకి ఒక పథకం అనేది రండి ఎన్క్వైరీ చేసుకోండి నా భూమి అంతా నా ఆధార్ లింక్ కొట్టండి నా ఆధార్ లింక్ ప్రకారం భూమి ఎంత ఉందో చూపిమనండి అంతా నాకు ఎంత ఉంటే భూమి అనే ఇండి లేదా పథకాలని ఇవ్వండి అది లేకుండా ఇది లేకుండా నువ్వు భూమి అన్న లేదని డిలీట్ చేయండి నాకు 26 సెంట్లు ఉందని నేను చెప్తుండా మా తల్లిదండ్రులు రిజిస్టర్ కాగితం ఉంది దాన్ని చూసుకోమన్నది దాంట్లో ఏదో పొరపాటు ఉండింది నాకు అర్థాన్ని ఇప్పించండి పథకాలు వద్దు అది ఇచ్చేసింది
లేదు అది లేదు ఏదో పథకం నాకు లేదు దాని ఇక్కడ 26 సెంట్లు దానికి ఒక పాస్ బుక్ ఇస్తే ఆ 26 సెంట్లకి ఏదో పెట్టుకుంటా నాకు ఈ అమ్మఒడి ఏది వర్తిస్తుందా తిరిగితే నేను నిరాశ కలిగిపోయినా అది పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।